ऑनरेबल स्पेशल रिप्रेजेंटेटिव गवर्नमेंट ऑफ पुदुचेरी एट न्यू दिल्ली श्री मल्लारी कृष्णाराव गारिनि दुस्तालतो सत्करिंचवलसिनदिगा मन रिटैर्ड पीईटी चिंतम रामकृष्ण गारिनि कोरुतुन्नाम మీ అందరికీ తెలియదు కాదు ఈ స్టేడియం నిర్మాణంలో గానీ యానంలో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడంలో గానీ కృష్ణారావు గారి కృషి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ స్టేడియం నిర్మాణంలో ఉన్న ప్రతి ఇటుక కూడా ఆయనకి పరిచయమే థాంక్యూ సార్ మరి మంది స్పోర్ట్స్ ప్రముఖుల్ని అది కృష్ణారావు గారు యానం తీసుకురావటం వాళ్ళందరినీ సత్కరించడం వాళ్ళందర్నీ కనీసం కళ్ళతో కూడా చూడగలవా అనే అది అనుకున్న వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆడి వాళ్ళ మనవాళ్ళతో ఆడించి ఒక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన వారిని మరి ఈ సందర్భంలో మన పుదుచ్చేరి స్పెషల్ రిప్రజెంటేటివ్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారిని సభని ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నట్లు కోరుతున్నాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వానికి ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ అలాగే ఈ కార్యక్రమానికి ఈ విధంగా ఏర్పాటు అవడానికి యానో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పీఈటీస్కి డిపార్ట్మెంట్కి అలాగే సాయి స్పోర్ట్స్ రాజీవ్ గాంధీ హాస్టల్ సంబంధించిన పీటీ సమూచు కోచెస్ మరియు ఒక 11 సంవత్సరాల క్రితం యోగా యానంలో ఒక యోగా బిల్డింగ్ కట్టుకుని దాని ద్వారా వారి సేవలు అందిస్తున్న ఆశీస్సులు వారికి అలాగే భారత ప్రభుత్వం 8 సంవత్సరాల క్రితం ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినా గానీ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే యోగాని తీసుకెళ్తున్న సందర్భంలో మన ప్రధానమంత్రి రెండే రెండు కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు ఒకటి యోగా రెండు స్వచ్ఛ భారత్ కానీ దీనికంటే ముందుగానే 27 ఇయర్స్ బ్యాక్ పుదుచ్చేరి ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ యోగా డేగా ఫస్ట్ ఇండియాలోని మొదటి రాష్ట్రం అవ్వచ్చు యూటీ అవ్వచ్చు ఫస్ట్ ఇటు తమిళనాడు గవర్నర్ని పాండిచ్చేరి గవర్నర్ని సమక్షంలో ఇంటర్నేషనల్ యోగాని కాంపిటీషన్ కండక్ట్ చేసి ఫస్ట్ చేసింది ఇండియాలోనే పాండిచ్చేరి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే 21 ఇయర్స్ బ్యాక్ అప్పటికే నేను టూరిజం చైర్మన్ గా ఉన్నాను అప్పటికే ఇంకొక 6 ఇయర్స్ బిఫోరే ఇది స్టార్ట్ అయ్యి ఉంది ఇటువంటి కార్యక్రమానికి మనం స్టేజ్ మీద ఉన్న మన గౌరవనీయులు యానం శాసనసభ్యులు వారికి మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారికి ఎస్పీ గారికి డెలిగేటెడ్ డిఎస్ అలాగే హెల్త్ డీడీ గారికి ముఖ్యంగా ఆయుష్ సంబంధించిన డాక్టర్ గారు శాలిని గారు అలాగే మేడం చాలా పిల్లలకి ఏ విధంగా మనకు కావాలో ఏ విధంగా తెలుసుకోవాలో తెలిసే విధంగా మనకి చెప్పిన వారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవాళ దేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి యోగా జూన్ 21వ తారీఖు ఇది ప్రత్యేకమైన ఒక రోజు మన ఆరోగ్యం కోసం ఫ్యూచర్ భవిష్యత్తులో మనకి ఆరోగ్యం ఇచ్చా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అంటే ఏ విధంగా మనం రోజు చేయవలసిన కార్యక్రమాల్లో బిజీగా ఉండడమే కాకుండా దీనికోసం మన ఆరోగ్యం కోసం ఒక 15-20 నిమిషాలు కేటాయించినట్టయితే మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాం ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా మెంటల్గా మనం ఎక్కువగా బాధపడిపోకుండా మనం స్ట్రెయిన్ అయిపోకుండా ఉండే విధంగా చేసే యోగా కానీ యోగాని
మన అన్ని పనులకి చేస్తున్నాం మన ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు మన ఊరుకు అవ్వచ్చు మన నియోజకవర్గం అవ్వచ్చు మన రాష్ట్రం అవ్వచ్చు మన దేశం కోసం అవ్వచ్చు కానీ మన ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో రేరుగా వారు మాత్రమే ప్రతిగా ఎర్లేవర్స్ నుంచి ఎర్లేవర్సి యోగాని తోటే స్టార్ట్ చేస్తూ ఉన్నారు వారు ఆరోగ్యశ్రీ గారి వారు పని చేసి పనిలో గాని చాలా ఎక్సలెంట్ గా ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ మనం ఏది చేయాలో దాన్ని మనం అశ్రద్ధ చేస్తూ మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నా కానీ యోగా చేసిన తర్వాత మనం స్పోర్ట్స్ యాక్టివిటీ చేసినట్టయితే ఇంకా ముందుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అందుకని యోగా చేస్తే మనం మందులకో హాస్పిటల్కో డబ్బు ఖర్చు పెట్టుతున్నాం మన చేతిలో ఉన్న యోగాని ఒక 15 నిమిషాలు మనం చేసినట్టయితే మందులే ఖర్చు పెట్టవలసి లేదు రోజు కాకపోయినా వారంలో 2-3 రోజులు ఒక 10-15 నిమిషాలు చేస్తూ మార్నింగ్ వాకింగ్ అనో లేదంటే గేమ్ అనో సైక్లింగ్ అనో చేయడం వల్ల ఇప్పటి వరకు నాకు ఇంకా హెల్త్ వైజ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ ఇవాళ 25-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అనేకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి దానికి యోగాని గాని మనం మొదలుపెట్టి ప్రతిరోజు ఒక 15 నిమిషాలు దానికి టైం కేటాయించినట్లయితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ముఖ్యంగా మీరున్న చిన్నపిల్లలు మీకు ఎన్ని పరిస్థితులు ఉన్నా పరిస్థితి టైంలో కూడా యోగా చేసి మీరు కార్యక్రమాన్ని రోజు తలపెట్టే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి మీలో ఒక పెద్దగా ఈ 4 మాటలు చెప్తూ ఉన్నాను అలాగే ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ కి సంబంధించిన ఈ కార్యక్రమం ఈ స్టేడియం ని ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ కండక్ట్ చేయాలి ఎందుకంటే మన బైలాస్ లో గాని ఎటువంటి పబ్లిక్ మీటింగులకు వేరే కార్యక్రమాలకు దీన్ని ఉపయోగించకూడదు ఎందుకంటే స్టేడియం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కిందన మనం ఫుడ్ కోర్ట్ కింద కూడా బుషెస్ తోటి ఉన్నాయి ఎక్కువ మంది ఎప్పుడైతే దీని లోపలికి వచ్చారో ఆ యాక్షన్ కూడా పోయి పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకని రాబోయే రోజుల్లో ఇటువంటి యోగా తోటి స్పోర్ట్స్ తప్ప ఇంకా ఎటువంటి కార్యక్రమాలకి దీన్ని ఉపయోగించొద్దని చెప్పేసి ఇక్కడ అధికారులకి చెప్తూ ఉన్నాను ఎందుకంటే మనం అందులో తయారు చేసుకున్న బైలస్ లో కానీ దానిలో కానీ ఎంత ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా మనం ఇక్కడ ఉపయోగించలేదు అలాగే ఈ స్టాండర్డ్ కూడా ఎందుకంటే భారతదేశంలోనే ర్యాంకింగ్ విషయంలో ఈ స్టేడియం 3rd ప్లేస్ లో ఉంది దాన్ని ఇంకా మనం ఈవేళ మనం చూసినట్టయితే 12వ సంవత్సరం జరుగుతూ ఉంది అందుకని దీన్ని మనం కాపాడుకోవాలి దీంతో కట్టిన స్టేడియం పాండిచేరిలో ఏ విధంగా ఉందో కార్యకాలంలో ఏ విధంగా ఉందో మాహేలో ఏ విధంగా ఉన్నది ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గారు కూడా మాహేలో పనిచేసి వచ్చారు ద సేమ్ డే దీనికంటే ఇంకా వెనకాల కట్టిన స్టేడియంస్ అన్ని కూడా మెయింటెనెన్స్ లేక ఏ అందరూ కూడా ఒక క్రమశిక్షణ లేకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఇప్పుడు రెనోవేషన్ చేసుకునే స్టేజ్ కి పోయి మనం అందరూ కూడా కాపాడుకుంటూ ఉన్నాం ఈ స్టేడియం లోకి వచ్చేటప్పుడు జోళ్లతోటి కానీ ఒక గేమ్ షూ తప్ప మిగతా దేన్ని కూడా రాకుండా ఒక సిస్టాన్ని మనం పెట్టుకున్నాం దాన్ని అమలు చేయండి అలాగే ఇంకా సీలింగ్ ఇప్పుడు అంతా కూడా మళ్ళా రెనోవేషన్ వరకు అడ్మినిస్ట్రేటర్ గారు శ్రద్ధ తీసుకోవాలి అలాగే సాయి స్పోర్ట్స్ టెంపరీగా మాత్రమే ఇక్కడ మనం పెట్టున్నాం వాళ్ళకి హాస్టల్ ఈ మధ్యలో నిన్న ఒరిజినల్ గా 11:00 కి అన్ని డిపార్ట్మెంట్ల తోటి పాండిచేరిలో మీటింగ్ సైట్ అగ్రికల్చర్ టు హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన పై నిన్న పోస్ట్పోన్ అయిపోయింది నేను లేకపోవడం వల్ల ఈ నెలలో ఆ సైట్ కూడా చేసి 4.85 కోట్ల రూపాయలతో సాయి స్పోర్ట్స్ హాస్టల్ ని వచ్చే నెల కల్లా దాని పని మొదలు పెట్టేలాగా టెండర్ కాల్ చేసేలాగా నేను చూసేటప్పుడు కూడా చేస్తానని కూడా సభముఖంగా మనం చేసుకుంటూ ఉన్నాను అలాగే సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇంకా ఎక్విప్మెంట్ పిల్లలకి కొంత ఎక్విప్మెంట్ ఒక 20 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ అయి ఉంది దాన్ని అడ్మినిస్ట్రేటర్ గారు లోకల్ ఫండ్ నుంచి ఎడ్యుకేషన్ ఫండ్ నుంచి సీలింగ్ కానీ మిగతా ఫండ్ కూడా చేయాలి మన పిల్లలకి ఎంత చేసినా కానీ మనం తక్కువే రాబోయే రోజుల్లోనే ఈ రెండింగ్ మార్చ్ జనవరి 5వ తారీఖు నుండి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా కండక్ట్ చేయడానికి మొన్న సింధు
సింధు ఇక్కడే ఫస్ట్ 2010 సింధు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది కెరీర్ ఇక్కడే విన్నర్ గా ఫస్ట్ ఇక్కడ అందుకోవడం జరిగింది నేషనల్ లో ఈజ్ ఎ జూనియర్ గా వారితోటి కూడా మనం మాట్లాడడం జరిగింది వారితోటి వారి ఫాదర్ తోటి కూడాని త్వరలోనే సంక్రాంతి ముందుగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచెస్ ని కూడా యానంలో కండక్ట్ చేయడానికి దానికి కావాల్సిన స్పాన్సర్ చేయడానికి అన్ని కూడా నేను ఏర్పాటు చేయబోతున్నాను అన్నమాట ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఒక స్పోర్ట్స్ పర్సన్ గా నా యానం నా ఊరు అన్న దాని మీద ఎప్పుడు కూడా చేయడానికి ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం ఇంకా కలర్ఫుల్ గా చేసుకోవాలి ఫ్యూచర్ ఆ విధంగా దీనికి ఈ కార్యక్రమాన్ని కలర్ఫుల్ గా చేసినందుకు చేయడానికి సహకరించిన డిపార్ట్మెంట్ ముఖ్యంగా పీటీస్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇస్తారగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను ఈ భుజంలో ఉన్న టాప్ సమాచారం మళ్ళీ